ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథాలు ఉంచుకొని మాటలు ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగంను ధ్యానం చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఈ సంఘానికి ఈ రాయబడినటువంటి మాటలు కనుక మనం ధ్యానం చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఇక్కడ మనము మేలు కలగాలి. మన జీవితాల్లో దేవుడు నీ కొరకు నా కొరకు మేలు సిద్ధపరిచించాడు. ఆయన ప్రతి ఒక్కరికి మేలు దాచి ఉంచాడు. అయితే ఆ మేలును పొందుకోవాలి అంటే, ఆ మేలు నీ జీవితంలో అనుభవించాలంటే, ఆ మేలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు గమనించవలసిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో దేవుడు తన వాక్కులను నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధికి వస్తున్నావు. అయితే దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన పట్ల అనేక రకమైన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు, అనేకమైన మేళ్ళు దాచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఎవరు ప్రేమించాలంట? దేవుని ప్రేమించాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఒక రోజున ఎరుకో ప్రాంతానికి వచ్చాడుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఆ ఎరుకో ప్రాంతంలో యేసు ప్రభు వారు వస్తున్నాడని తెలుసుకొని ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు జకయ్య, అతడు ముందుగా పరిగెత్తుకొచ్చి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మనం చూస్తున్నాం. మేడి చెట్టు ఎక్కి ఎవరిని చూస్తున్నాడండి? యేసుని చూస్తున్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడు, యేసుని చూడాలని అతను ఆశపడ్డాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అక్కడ యేసు ప్రభు చుట్టూత ఒక సమూహం ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఆ సమూహము దేవుని ప్రేమించుతున్నారా అని గమనిస్తే, వారు యేసు ప్రభు వారు రొట్టెలు దొరుకుతాయి ఆయన దగ్గరికి వస్తే, అంటే ఆయన దగ్గరికి వస్తే రొట్టెలు దొరుకుతాయి, ఆయన దగ్గరికి వస్తే స్వస్థత దొరుకుతాయి, ఆయన దగ్గరికి వస్తే అనుకున్నది జరుగుతాయి అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసు ప్రభుని ప్రేమించి నువ్వు ఆయన దగ్గర రావాలి. యేసు ప్రభుని ప్రేమించి ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. అంతేకాని ఈరోజు అనేక మంది జీవితాల్లో నీకు రోగం వచ్చినప్పుడు రోగం తగ్గిద్దని, రోగం తగ్గడం కోసం యేసు ప్రభుని ప్రేమిస్తున్నావు. ఉద్యోగం వస్తుందని చెప్పి నువ్వు దేవుని ప్రేమిస్తూ ఆయన దగ్గరికి వస్తున్నావు. ఆయన నమ్ముకుంటే నాకు మేలు కలిగిద్దని నమ్ముకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఇక్కడ పౌలు ఈ స్పష్టంగా ఈ విషయాన్ని రాస్తూ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, ఇక్కడ జక్కయ్య మనం గమనించినట్టయితే అతడు మేడి చెట్టు ఎక్కి ఎవరి కోసం ఎక్కారని, మేడి చెట్టు యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసును ప్రేమిస్తున్నాడు, అందుకని యేసును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కి అక్కడ జక్కయ్య యేసు వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, అయితే అక్కడ జన సమూహము మూడు రకాల గుంపులుగా ఉన్నారు. ఒకటి అంటే రొట్టెలు దొరుకుతాయని ఒక గుంపు, రెండో గుంపు స్వస్థతలు దొరుకుతాయని, మూడో గుంపు అద్భుత కార్యాలు చూడాలని. ఎంతోమంది జీవితాల్లో నేను ఆయన దగ్గరికి వస్తే నా పట్ల అద్భుతం చేస్తాడని, నా పట్ల ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని, అదిగో నాకున్న రోగం పోతుందని, నాకున్న వ్యాధులు పోతాయని, నాకున్న అసమాధానం పోతుందని, నేను అనుకున్నది జరిగిద్దని చాలామంది జీవితాల్లో. ఏమంటే బిడ్డలు లేకపోతే ప్రభు దగ్గరికి వస్తే బిడ్డలు ఇస్తారు అంటే, నీ బిడ్డల కోసం దేవుని ప్రేమించావు కానీ దేవుని ప్రేమించాలా? ఈరోజు నీకున్న సమస్యలు, అది ఏ సమస్య అయినప్పుడు కూడా ఆ సమస్యల కోసమే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ వాస్తవంగా నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? మనందరికీ తెలుసండి, ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని అమ్మడించాడు, మంచిదే. అయితే దేనికోసం అమ్మడించాడండి? ఆయనకు ఒక సంచప్పు చెప్పాడని, ఆ సంచిలో డబ్బు ఉంటుందని, ఆ ధనాన్ని బట్టి ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని అమ్మడించాడు కానీ వాస్తవంగా యేసు ప్రభు మీద ప్రేమ లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో నీకు మేలు కలగని ఆశపడుతున్నా, మంచిదే, నీకు ఏదన్నా ఒక మేలు కలిసి వచ్చిద్దని, ఆయన నమ్ముకుంటే నీకు ఏదో అనుకున్నది జరుగుద్దని అనుకొని ఈరోజు అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు కానీ వాస్తవంగా నువ్వు ఆయన ప్రేమిస్తూ ఆయన దగ్గర రావాలని పౌలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుసు, ఏమంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఒక మంచి శిష్యుడు ఉన్నాడండి, ఆయన పేరు గెహాజీ. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే అదిగో దేవుని ప్రేమించే వారికి మేలు కలిగిద్దండి. ఈ రోజున గెహాజీ విషయంలో కనుక మనం చూస్తే అదిగో ఎలీషా
పక్కనే ఉంటున్నాడు కానీ ఎలీషాను ప్రేమించట్లేదండి. నయమాను తీసుకొచ్చిన ధనాన్ని చూశాడు. అదిగో నయమాను తీసుకొచ్చిన ధనం వైపు చూసి ఆ ధనాన్ని ప్రేమించాడు కానీ ఎలీషాను ప్రేమించలేకపోయాడండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో గెహాజీలాగా నేను కూడా ఎలీషా పక్కనే ఉన్నానండి, నేను కూడా మన దేవునితో సహవాసం చేస్తున్నానండి, అయితే నీ మనసు ఎట్లా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉంది ఒకసారి గమనించాలండి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా, అదిగో నువ్వు నిజంగా ప్రభువును అనుసరిస్తున్నావా, నువ్వు ఆయన పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్నావా. ఖచ్చితంగా నువ్వు కనుక ఆయన ప్రేమిస్తే, అదిగో ఆయన పట్ల నువ్వు ఒక ఉద్దేశం కలిగి ఉంటే, ఆయన పట్ల నువ్వు ఒక ఆలోచన కలిగి ఉంటే, అదిగో నా కొరకు యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు, అదిగో నా కొరకు యేసు ప్రభువారు శిలువలో నాకు రక్తం కూడా కార్చాడు, అదిగో ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, అదిగో ఆయన నా కొరకు చనిపోయాడు తిరిగి లేచాడండి, అంతగా నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు నీ లోకంలో అని చెప్పి కనుక నువ్వు గుర్తించగలిగితే, నిజముగా నీకు శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నువ్వు యేసయ్యనే ప్రేమిస్తావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గెహాజీ కనుక మనం గమనించినట్టయితే అతను ఎలీషా పక్కనే ఉన్నాడు. నయమాను వచ్చి వెండి బంగారాలు తీసుకొస్తే ఎలీషాని నాకు అవసరం లేదండి, ఆవిడ వెండి బంగారం నాకు అవసరం లేదు, అదిగో నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కాబట్టి ఆయన నాకుంటే చాలనుకున్నాడు ఎలీషా ప్రవక్త. అప్పుడు తిరిగి అలా వెళ్ళిపోతా ఉన్నప్పుడు అదిగో గెహాజీ చూశాడు. అదిగో గెహాజీ చూసి అయ్యో అదిగో ఎంత డబ్బు వస్తే, ఎంత వెండి వస్తే, ఇన్ని రకాల వస్త్రాలు వస్తే వద్దనుకున్నాడేంటి అని చెప్పి గెహాజీ నయమానికి వాళ్ళ పరుగులు తెస్తా ఉన్నాడండి. ప్రియా దేని పెట్టారా, ఈరోజు గెహాజీ అంటాడు నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అంటాడు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి అనుభవం నువ్వు ఉండకూడదండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదండి. ఈరోజు నిజంగా నీవు నేను దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, ఆయన మీద ఆనుకునేవారుగా ఉండాలి, ఆయన్నే ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, అంటే దేవుడు ఆయన సంకల్పంలో ఆయన ప్రణాళికలో ఆయనే కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఈరోజు మన జీవితంలో నీవు నేను ఆయన్ని ప్రేమించే వారిగానే ఉండాలి. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, బైబిల్ అందులోంచి ఒక్కొక్కసారి కనుక ధ్యానం చేస్తే లోకసువార్త 7:47 ఒకసారి చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన, ఆమె విస్తారమైన పాపములు మీతో చెప్పు క్షమించబడి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చాలని ప్రియ దేని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే సీమోను అనే వ్యక్తి యేసు ప్రభుని తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. అయితే ఇక్కడ గమనించాలండి, యేసు ప్రభుని అయితే ఆహ్వానించాడు కానీ అదిగో ఆ ఇంటిలో ఏమంటే యేసును ఆహ్వానించాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. కానీ ఇక్కడ సీమోను బయట కూర్చున్నాడు, బయట నిలబడ్డాడు, అదిగో బయట ఉన్నాడు. కానీ ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సీమోను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడా అంటే ప్రభు చెబుతున్నాడు సంగతి. అదిగో యేసు ప్రభు వారు అదిగో సీమోను ఇంట ఉండడం తెలుసుకొని అదిగో ఆ ఊర్లో ఒక పాపాత్మ స్త్రీ అండి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద అదిగో కన్నీరు కారుస్తా ఉందండి, అదిగో కన్నీరు కారిసి పాదాలు తుడుస్తా ఉందండి, అదిగో తన కుర్రలతో ఆ పాదాలు తుడుస్తా ఉందండి. ప్రియ దేని బిడ్డలారా, ఈమె చూడండి ఎంతగా ప్రభుని ప్రేమిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఎంతగా నువ్వు ప్రభుని ప్రేమించగలుగుతున్నావు. ఈరోజు సీమోన్ లాంటి వారు అనేక మంది నేను కూడా ప్రభుని ప్రేమిస్తున్నానండి, నేను ప్రభుని ప్రేమించబట్టేగా అదిగో నా ఇంట్లోకి ఆహ్వానించింది, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అనుకుంటున్నావు, నిజమే ఆయన నీ ఇంట్లో ఉన్నాడు మంచిదే, అయితే ఆయన నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ప్రియ దేని బిడ్డలారా, నువ్వు గమనించాల్సిన విషయాన్ని అదిగో నేను యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నానండి, నేను రక్షించబడి మారు మనసు పొంది అనేక సంవత్సరాలు అవుతుందండి, అదిగో నేను ఆయన ప్రేమిస్తున్నాను అనుకున్నావు. కానీ ఈరోజు అనేక మంది జీవితాల్లో నయమాను అదిగో వదిలిపెట్టిన వాటి కోసం అదిగో గెహాజీ లాంటి వారు ఆశపడినట్లుగా ఎలీషాను విడిచిపెట్టేసి అదిగో పేరుకు మాత్రము మేము దేవుని ప్రేమిస్తున్నామని ఎలీషాను వదిలిపెట్టేసి గెహాజీ పరుగులు తెస్తూ ఉన్నాడండి. అంటే వేషధారణ జీవితం జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేని బిడ్డలారా, అలాంటి వారి జీవితాల్లో మేలు కలగవండి. చదివిన లేఖన భాగాన్ని కనుక ధ్యానం చేస్తే ఇక్కడ సీమోను యేసు ప్రభువును ఆహ్వానించాడని ఇంట్లోకి, అయితే ఇంట్లోకి ఆహ్వానించాడు కానీ యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడా? యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడే ప్రేమించట్లేదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమంటే నేను కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని, ఆయన అంటే నాకు ఇష్టమండి, లేకపోతే ఆయన నాకెంతో ఇష్టమని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ దేని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు అనేక మంది జీవితాల్లో సీమోను లాగా అయిగో నేను కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ యేసు నా ఇంట్లోకి పిలిచారనుకుంటున్నారు. అయితే చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అదిగో సీమోనా, ఇగో నువ్వు నన్ను నీ ఇంట్లోకి ఆహ్వానించావు కానీ కనీసం నన్ను కాలు కడుక్కోటానికి నీళ్ళు కూడా నువ్వు ఇవ్వలేదే. ప్రియ దేని బిడ్డలారా, దేవుడు ఎంత విచారపడుతున్నాడు. ఈరోజు నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెబుతున్నావు, నీవు దేవుని సన్నిధికి వస్తున్నానని చెబుతున్నావు, అయితే దేవునితో ఆరాధన కలిగి జీవిస్తున్నానని చెబుతున్నావు, ఆయన అంటే ఇష్టం అని చెబుతున్నావు. కానీ సీమోను అడుగుతున్నాడు ప్రభు, అయ్యా ఇదిగో కనీసం నువ్వు కాలుగడ కూడా నీళ్ళు కూడా ఇవ్వలేదే.
ఈ స్త్రీ చూసావే, అదిగో నేను వచ్చినప్పటి నుండి కూడా ఆమె పాదాల మీద పడి తన కళ్ళలోంచి కన్నీరు కారుస్తూ ఉంది. ఎంత కన్నీరు కారుస్తూ ఉందండి. అదిగో ఆ కన్నీరుతో నా పాదాలు తుడుస్తూ ఉంది. అదిగో తన కుర్రలతో నా పాదాలను తుడుస్తూ ఉందండి. ఎంతగా నన్ను ప్రేమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నాడు ఈమె ఎంతగా ప్రేమిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో నీవు నిన్ను కూడా ఎవరు ప్రేమించాలండి? ఏమి చూసి ప్రేమిస్తుందండి ఆయన్ని? అదిగో నా పాపాలు క్షమించేవాడని, నన్ను రక్షించేవాడని, నన్ను కాపాడేవాడని, నాకు నిత్య జీవం ఇచ్చేవాడని ఆమె యేసుని ప్రేమిస్తుందండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే నాకు ఉద్యోగస్తుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే అదిగో మా అమ్మాయి డెలివరీ అయితే నేను ప్రభు నమ్ముకుంటారనుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే నీవు ఎందుకు దేవుని నమ్ముకున్నావు, ఏ విషయంలో ప్రభుని ఆరాధిస్తున్నావు, ఎందుకు ఆయన నమ్ముకున్నావని నీవు అడిగితే ఇక్కడ సీమోన్ ఇంటిలో ఆ స్త్రీ కనుక వచ్చి ఏం చేస్తుందో తెలుసా, ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. అది ఎందుకు కన్నీరు కారుస్తుందంటే అదిగో నా పాపాలు క్షమించేవాడని, నన్ను రక్షించేవాడని, నా కొరకు ప్రాణం పెట్టేవాడని, నా కొరకు మరణించేవాడని, నేను అనుభవించిన శాపాన్ని, నేను అనుభవించవలసిన శిక్షను ఈయన అనుభవిస్తున్నానని చెప్పి ఇంతగా అంటే నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరున్నారని చెప్పి ఆమె గమనించి గుర్తించి యేసు ప్రభుని ప్రేమిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో చదివిన లేఖన భాగాన్ని నీవు ధ్యానం చేసినట్లయితే నీవు ఏ విషయంలో ప్రభుని ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా ప్రభుని గణపరుస్తున్నావు, ఎంతగా నువ్వు ఆరాధిస్తున్నావు. ఈరోజు అనేక మంది జీవితాల్లో సీమోను ఇంటిలోకి పిలిచాడు యేసు ప్రభుని, కానీ కనీసం కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పి యేసు ప్రభు ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడు, నేను కూడా ప్రభుని ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు సీమోను. ఈరోజు అనేక మంది జీవితాల్లో నేను కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నానండి అని చెబుతున్నారు, కానీ ఆయనకు కనీసం కాలు కలుగు నీళ్ళు ఇచ్చారా, అదిగో ఆయన పలకరించాడా, ఆయన పరామర్శించారంటే అది కూడా లేదండి. ఈరోజు మన జీవితంలో ఆమె విస్తారమైన పాపాలు చేసింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయంటే ఆమె యేసు ప్రభుని అంతగా ప్రేమించిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక నువ్వు ధ్యానం చేసినట్లయితే లోకసువార్త 7:47 ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిందని చెప్పి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను ఎందుకు ప్రభుని ప్రేమించాలంటే అదిగో ఆయన నా కొరకు చనిపోయాడు, నేను పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు, నేను చనిపోవాల్సిన స్థానం నా కొరకు చనిపోయాడు, ఆయనే పాపములకు క్షమించేవాడు, ఆయనే నన్ను రక్షించేవాడు, ఆయననే కాపాడేవాడు, ఆయన నాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చేవాడు, నిత్య రాజ్యానికి నడిపించేవాడు అని చెప్పి అందుకు ఆమె ప్రభుని ప్రేమిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులందరూ పిలిచారని అడుగుతున్నాడు, అదిగో నన్ను అమరించిన వారు 70 అమరించారు కదా, ఇప్పుడు నా దగ్గర 12 ఉన్నారు కదా, మీరైనా ఉంటారా వెళ్ళిపోతారని చెప్పి ప్రభు అడుగుతున్నాడు పేతురుని. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి యోహాను సువార్త 6:66 అప్పుడు పేతురు చంటాడు, ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడును ఆయన వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 అడగగా దేవుని స్తోత్రం. అప్పుడు 12 పేతురు అంటాడు, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము, ఎందుకు నిన్ను అమరిస్తున్నావు తెలుసా, ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నావు తెలుసా, నీ దగ్గర నిత్య జీవపు మాటలు దొరుకుతున్నాయి, నీ దగ్గర నిత్య జీవపు మాటలు దొరుకుతున్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకంటే స్వస్థత దొరుకుతాయని, అద్భుతాలు జరుగుతాయని అనుకున్నా జరుగుతామని, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఆయన దగ్గరికి వస్తే అన్నీ ఆయన దూరం వస్తాయి అని చెప్పి అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. కానీ పేతురు అంటాడు, నిన్ను ఎందుకు అమరిస్తున్నావు తెలుసా, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు తెలుసా, నీ దగ్గర నిత్య జీవపు మాటలు మాకు దొరుకుతాయి, ఆ మాటలు మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్తాయి, అదే నాకు మేలు అని చెప్పి పేతురు యేసు ప్రభుత్వ విషయాలు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే ఈరోజు నీ జీవితంలో నీవు దేవుని ఎరితిగా ప్రేమించగలుగుతున్నావు, అనేక మంది జీవితాల్లో అరే మేలు కలుగుతాయని చెప్పి ఆయన ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన ద్వారా దీవులు వస్తాయని చెప్పి ఆయన ప్రేమిస్తున్నారు, కానీ నిత్య జీవ మాటలు ఆయన దగ్గర ఉన్నాయని, ఆయన ద్వారా రక్షణ దొరుకుతుందని, ఆయన ద్వారా నిత్య రాజ్యం సంపాదించుకుంటామని చెప్పి ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఎంతగా ప్రేమించి ఆయన పాదాలు కన్నీళ్లతో కడుగుతూ ఉంది, తన కుళ్ళతో తుడుస్తూ ఉంది. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇదిగో సీమోను నువ్వు నన్ను ప్రేమించావని చెబుతున్నావు, ఇదిగో నన్ను నీ ఇంట్లోకి ఆహ్వానించనుకుంటున్నావు, కానీ ఇదిగో కనీసం నువ్వు ప్రేమించింది వేరు, ఇదిగో ఈమె నన్ను ఎంతగా ప్రేమించిందో చూడని చెప్పి ఈ లోకసువార్త 7:47 ద్వారా ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. చదివిన లేఖన భాగాన్ని కనుక నువ్వు ధ్యానం చేస్తే మన జీవితంలో మేలు కలగాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నీవు నేను కూడా ఆయన ప్రేమించేవారుగా ఉండాలండి, నిజంగా ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. బైబిల్ అందులోంచి లోకసువార్త 5:8 వచ్చును, సీమోను పేతురు అది చూచి
యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి నన్ను విడిచిపొమ్ము ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చాలని ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు ఏమంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా చేపలు పడతానికి ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు పేతును ఎత్తుకుంటూ వచ్చాడు. పేతును ఎత్తుకుంటూ వచ్చి అదిగో తన వల్ల కడుక్కున్నాడు, తన వల్ల బాగు చేసుకుంటా ఉన్నాడండి. అయితే పేతును ప్రభు చూసి ఇగో ఇప్పుడన్నా నీ ధోని నాకు ఇస్తావా, ఇప్పుడన్నా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగినప్పుడు అదిగో తన ధోనిలో యేసు ప్రభుని ఎక్కించుకున్నాడు, అదిగో లోతులోకి నడిపించాడు ధోని. ఇప్పుడు ప్రభు అన్నాడు ఇగో పేతురు ఇప్పుడు వలవేయని చెప్పినప్పుడు అప్పుడు పేతురు దేవుని మాటను బట్టి అదిగో ఆ గల్లె సరస్సులు వలవేస్తే గమనించండి ఆయన విస్తారమైన చేపలు పట్టాడండి. వలలు పిగిలిపోతా ఉన్నాయి, లాగలేకపోతా ఉన్నాడు. ఎంతగా చేపలు పడి అంటే వలంతా కూడా చేపలతో నిండిపోయిందండి. ప్రియ దేని బిడ్డలారా, ఇప్పుడు ఆ వలలో ఉన్న చేపలు తీసుకొచ్చి దోనులు వేస్తే ఆ పక్కన వారి దోని నిండిపోయింది, పేతురు దోని కూడా నిండిపోయింది. అయితే గమనించండి ఆ రెండు దోనులు ఒడ్డు చేర్చారండి. ఇప్పుడు గమనించాలి, పేతురు దోని నిన్న చేపలతో నింపబడిపోయినాయి. ఇప్పుడు పేతురు ఏం చేశాడండి, ఆ చేపలను తీసుకొచ్చి పక్కనేస్తే గొప్ప రాశిగా పెద్ద రాశి అయిపోయింది. అప్పుడు గమనించాలి, ఇప్పుడు పేతురుని చూస్తున్నాడు దేవుడు. ప్రియ దేని బిడ్డలారా, ఇప్పుడు పేతురు దోని నిన్న చేపలు తో నింపబడిపోయింది, ఆ చేపలు ఒడ్డు చేస్తే పెద్ద రాశి అయిపోయింది. ఇప్పుడు ప్రభు చూస్తున్నాడు, పేతురు గమనిస్తున్నాడు, ఇగో పేతురు ఆ చేపల దగ్గరికి వెళ్ళి సాగిలి పడతాడా లేకపోతే నా దగ్గరికి వచ్చి సాగిలి పడతాడా అని ప్రభు చూస్తున్నాడు. ఇగో పేతురుని చూస్తున్నాడు, ఎవరిని ప్రేమిస్తున్నాడని గమనిస్తే ఇగో పేతురు చేపల దగ్గరికి వెళ్ళి సాగిలి పడలేదు, కానీ పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొకాళ్ళుని ఆయన ఎదుట సాగిలి పడిపోడండి. ప్రియ దేని బిడ్డలారా, ఎవరిని ప్రేమిస్తున్నాడు పేతురు? ఈరోజు మన జీవితాల్లో నీవు నన్ను ఎవరు ప్రేమిస్తున్నామండి? ఆ రాశి దగ్గరికి వెళ్ళి ఆ చేపల దగ్గర సాగిలి పడలేదండి, అదిగో దానికి మొక్కుకోలేదండి, అదిగో సంతోషించలేదండి. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడండి. కారణం తెలుసా, ఇప్పుడు పేతురు ఎవరు ప్రేమిస్తున్నాడంటే దేవుని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను గమనించాలి, ఇగో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? నీ బంధువులు ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇది గమనిస్తున్నాడు దేవుడు. అదిగో సీమోను చూశాడు, నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే ఎవరిని ప్రేమిస్తున్నాడంటే సీమోను పేతురు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఆ చేపలు గొప్ప రాశిగా ఉండి అయితే అక్కడ సాగిలి పడలేదు, కానీ అదిగో వాటిని ఇచ్చిన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన నీ పట్ల అద్భుతం చేశాడు, అయితే అద్భుతం చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావా? ఆ అద్భుతం చేసిన దేవుణ్ణి మరి ఎక్కువగా నువ్వు ప్రేమించాలి, మరి ఎక్కువగా కనపరచాలని దేవుడు తన దాసుల ద్వారా ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురు ఆ రాసినంతా కూడా ఏం చేశాడంట, వదిలిపెట్టేసేసి ఎక్కడికి వచ్చాడు? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడండి. వాటిని వదిలిపెట్టి వచ్చేసాడు. పరిశుద్ధ గ్రంథంలో వచ్చే సామెత గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి సామెత గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడు. నేను గొప్పవాడిగా చేస్తాడు. నిన్ను గొప్పవాడిగా చేసేది ఎవరు తెలుసా? ఇదిగో ఆ చేపలని గొప్పవాడిని చేయలేవు, నీ వ్యాపారాన్ని గొప్పవాడిని చేయలేవు, నీ బంధువులని గొప్పవాడిని చేయలేవు, నువ్వు ఏదైతే నమ్ముకున్నావో అది గొప్పవాడిగా నువ్వు చేయలేదు. కానీ అదిగో నువ్వు ఎవరైతే సాగిలి పడ్డావో, ఎవరైతే ప్రేమిస్తున్నావో ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రాగలిగితే, ఆయన కనుక నువ్వు ప్రేమించగలిగితే ఆయన నువ్వు గొప్పవాడిగా చేయగలుగుతాడు. నువ్వు బంధువులు ప్రేమిస్తున్న వారిని గొప్పవారు చేయగలరా? గొప్పవారు చేయలేరు. ఇక్కడ పేతురు రాశిగా వేయబడిన చేపల దగ్గరికి వెళ్ళడం వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వచ్చాడంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు చూశాడు, నిన్ను గమనిస్తున్నాడు ప్రభు, నన్ను గమనిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఎవరు నా దగ్గరికి వస్తున్నారా? ఎవరు నన్ను ప్రేమిస్తున్నారా? దేవుని పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పటికీ ఎన్నో వ్యాధులు పోయినాయి, ఎన్నో రోగాలు పోయినాయి, ఎన్నో సమస్యల నుంచి దేవుడు విడిపించాడు, ఎన్నో కష్టాల నుంచి విడిపించాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించాడు. అయితే ఆ ఇబ్బందుల నుంచి విడిపించిన దేవుణ్ణి ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా ఒకసారి నువ్వు గమనించాలి. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కానీ ప్రభు ప్రేమించి నీ పట్ల అద్భుతాలు చేశాడు. అయితే అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఆ రోజు వదిలిపెట్టేసావా, లేకపోతే అద్భుతాలు చేసిన దేవుణ్ణి మరి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఇంకా మరి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు
నింపుతాను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు పేతురు ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. అందుకని దేవుడిని ప్రేమించే వారి పట్ల ఆయన అనేక రకాల మేలు దాచించాడు, ఆయన అనేక రకాల ఆశీర్వాదాలు దాచించాడు, అనేక రకాల దీవులు దాచించాడండి. మనం గమనించిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆది కాండము 18:3 చదువుకుందాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను నీళ్లు కొంచెం తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే 99 వయసులో అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. ఏమంటే 99 వయసులో అబ్రహాం ఉన్నాడు. అయితే అబ్రహాము అప్పటికి ధనవంతుడైపోయాడు. దేవుడు గొప్పవాడిగా చేశాడు, వెండి బంగారం ఇచ్చాడు, బహుమంది పనివారిని ఇచ్చాడు, ఎన్నో పశువులు ఇచ్చాడు, ఎంతో సంపదనిచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అబ్రహామును గొప్ప చేసింది దేవుడే. అయితే ఇప్పుడు గొప్ప చేసిన తర్వాత, ఇప్పుడు వెండి బంగారాలు కలిగిన తర్వాత, అదిగో ధనధాన్యాలు సంపాదించిన తర్వాత, ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు మళ్ళా దేవుడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు అబ్రహామును ప్రేమిస్తున్నాడో లేదా, అబ్రహామును ప్రేమిస్తున్నాడో లేదా గమనించండి. ఈరోజు మన జీవితంలో ఒకప్పుడు కరువులో ఉండవు, ఒకప్పుడు కష్టాల్లో ఉండవు, ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉండవు, ఒకప్పుడు జరుగుబాటులో లేదు, ఒకప్పుడు ఎన్నో సమస్యల్లో ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభుని ప్రేమించే, నువ్వు ప్రభుని గణపరిచావు, ప్రభుని ఆరాధించావు, అలాగే ప్రభుని దీవించాడు, ప్రభుని ఆశీర్వదించాడు. అయితే తర్వాత ప్రభుని గమనిస్తావు అంటాడు. అబ్రహాముని కూడా దేవుడు అలాగే గమనిస్తే, అదిగో 99 వయసులో అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాము పరిగెత్తుకుపోయి నేల మట్టుకు వంగి, అదిగో ప్రభువా, అదిగో నీ దాసుని మీద కటాక్షము నెడలా, నీ దాసుని దాటిపోవద్దు. ఏమండి 99 వయసులో ఉన్న అబ్రహాము పరిగెత్తుకెళ్ళిపోతున్నాడండి. ప్రేమ తగ్గలేదు అబ్రహాముకి దేవుడి మీద. వెండి బంగారం వచ్చినాయి. అబ్రహాముకి అప్పటికి 318 పనివారు ఉన్నారండి. 318 పనివారు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము ఏదో ఒక పనివాడు పంపించలేదండి. అదిగో ఆ వయసులో నేనేమి నడవగలను, ఆ వయసులో నేను పరిగెత్తగలనా అని చెప్పి ఏదో ఒక పనివాడిని పంపించవచ్చు. కానీ అబ్రహామును అలా చేయలేదండి. అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అబ్రహాముకి దినదినము దేవుని మీద ప్రేమ పెరుగుతూనే ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమంటే సంవత్సరం ఉండే కొద్దిగా ప్రేమలు తగ్గుతూ ఉంటాయి. ఒకప్పుడు బాగా భక్తి చేసావు, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసావు, ఒకప్పుడు దేవుడు అంటే ఆసక్తి, ఒకప్పుడు దేవుడు అంటే బాగా ఇష్టంగా ఉండేది. కానీ ఈరోజు అనేక మంది జీవితాల్లో నీ సంపాదన పెరిగిన తర్వాత, నీ వ్యాపారం పెరిగిన తర్వాత, నీ ఉద్యోగం పెరిగిన తర్వాత, నీ బంధువులు పెరిగిన తర్వాత, నీకు అన్ని రకాలుగా ఆశీర్వాదాలు నీకు దేవుడు పెంచిన తర్వాత, ఈ రోజున అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న ఆప్యాయత ఈరోజు అనేక మంది జీవితాల్లో కనిపించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము విషయంలో ఏమండి, అన్నీ వచ్చినప్పుడు కూడా 318 పనివారు ఉన్నప్పుడు కూడా దేవుడు అబ్రహాము బాహుగా ఆశ్రయించినప్పుడు కూడా అబ్రహాముకి దేవుని మీద ప్రేమ, అబ్రహాముకి దేవుని మీద మమకారం తగ్గలేదని మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే, అతను పరిగెత్తుకొచ్చి ఏంట నేల మట్టుకు వంగి ఆయన పాదాల మీద పడిపోయాడండి. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. పేతురు ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నాడో చూడండి. ఈరోజు మన జీవితాల్లో ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడుందా? ఒకప్పుడున్న ఆప్యాయత నీకు ఇప్పుడుందా? ఈరోజు నువ్వు గమనించాలి, దేవుడు నా పట్ల మేలు చేయట్లేదు, దేవుడు నా పట్ల కార్యాలు చేయట్లేదు అని అనుకుంటున్నావు, కానీ దేవుని మీద ప్రేమ నాలో తగ్గుతుందా అని నువ్వు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, ఇగో కొంచెం నీళ్లు తీసుకొస్తాను, అయితే నీవు కాళ్ళు కడుక్కొని ఏమన్నాడండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుము. ఈరోజున ప్రభు చాలా విచారపడుతున్నాడండి. ఆయన అలసిపోయి వచ్చాడని సంగతి ఏమండి అబ్రహాము గమనించాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఈరోజు లేరండి, దేవుని ప్రేమను గుర్తించేవారు లేరండి. ఆయన అంటాడు, అదిగో ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషు కుమారుడికి తలవాల్చుటకు స్థలమే లేకుండా పోయింది, అక్కడికి వెళ్ళి విశ్రాంతి దొరికే అవకాశం లేదు. ఎవరికి వారే, నేను బిజీగా ఉన్నాను బ్రదర్, నేను బిజీగా ఉన్నాను బ్రదర్ అని చెప్పి ప్రభుకి అవకాశం లేకోకుండా ఈ రోజున బిజీగా ఉన్నారు. కానీ 318 పనివారు ఉన్నప్పటికీ, అతడు బహు ధనవంతుడైనప్పటికీ కూడా ఏమండి యేసు ప్రభువుని అతడు ఆహ్వానించి అంటాడు, ఈ చెట్టు కింద అలసట తీసుకొనుము. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను గమనించినట్లయితే, అబ్రహాము ఏమన్నాడు, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోనండి. ఎంతగా ప్రేమగా, ఎంతగా మాట్లాడుతున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అబ్రహాము దేవుణ్ణి. అందుకని నన్ను ప్రేమించే వారిని ఆశ్రయకర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను, వారి పట్ల నేను దాచించిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో, నా వరకు నేను, నీ వరకు నీవు, నేను ప్రభుని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నీవు నేను ప్రభుని ప్రేమిస్తున్నావు లేదా అది ప్రభు నిన్ను గురించి చెప్పాలి.
అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడు, అబ్రహాము నన్ను గణపరుస్తున్నాడు అన్న సంగతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ సందేశం నీ జీవితంలో నీవు నేను గమనించాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుటకై అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము దేవుని సంకల్పంలో ఉన్నాడు, అబ్రహాము దేవుని ప్రణాళికలో ఉన్నాడు, పేతురు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అదిగో విస్తారమైన పాపములు చేసిన ఆ పాపాత్మరనే స్త్రీ దేవుని సంకల్పంలో ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి ఆమె దేవుని ప్రేమిస్తూ ఉంది. ఈ సందేశం నీ జీవితంలో నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, నీ బంధువులు ప్రేమిస్తున్నావా, నీకున్న వ్యాపారాన్ని ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, నీకున్న సంపదను ప్రేమిస్తున్నావా, లేక యేసును ప్రేమిస్తున్నావా? యేసును ప్రేమిస్తే నీకు నిత్యరాజ్యం ఇస్తాడు, యేసును ప్రేమిస్తే నిత్య రాజ్యానికి అర్హునిగా చేస్తాడు. నీ బంధువుల్ని నీకున్న ఈ లోకంలో ఏదైనా సరే నువ్వు ప్రేమిస్తే ఏమొస్తుందండి? ఏమి రాదు. గమనించి ఈ రాత్రి సందేశం నీ జీవితంలో దేవుని ప్రేమించే వారిగా ఆయన ప్రణాళికలోనే ఉండాలని చెప్పి ఒక ఉద్దేశం కలిగి ఈ సందేశం ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించాలని ఆయన ఆశ కలుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ సందేశం నీ జీవితంలో ప్రభువా నేను కూడా నీ సంకల్పంలో నీ ప్రణాళికలో ఉండాలని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో. నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు ఈ సందేశం నీ జీవితంలో దేవుడు తెచ్చాను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమున కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలవబడిన వారికి మేలు కట్టగై సమస్తమును సమకూడి జరుగుతున్నావని మీ లేఖన సెలవిచ్చావు. నిజమేనైనా మీ సంకల్పంలో మీ ప్రణాళికలో అబ్రహాము ఉన్నాడు కాబట్టి అబ్రహాముని ఎంతో ప్రేమించాడు. అయ్యా పేతురు మీ సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఎందుకని మేము ప్రేమించాడు ఆయన. అలాగే పాపాత్మ స్త్రీ మీ సంకల్పంలో ప్రణాళికలో ఉంది కాబట్టి ఆమె విస్తారంగా పాదాలు కలిగింది నాయన. అయ్యా తన కుళ్ళతో మీ పాదాలు తుడిచింది నాయన. అందుకే ఆమె ఎంతగానో మేము ప్రేమించడానికి మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా అలాంటి భక్తిలో మమ్మల్ని నడిపించి సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తూ ఈ సందేశం ఎందరైతే ఉన్నారో, ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతేనైనా మీ సందేశం ఉన్నారో, వారందరి జీవితంలో మిమ్మల్ని ప్రేమించారంటే సహాయం చేసి కృప చూపించమని, వారికున్న శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వారికున్న శోధనట్లు కూడా విడిపించి నిన్ను ప్రేమించే వారి మనసు వారికి దయచేసి మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామ బిడ్డ స్తుతులతో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి ఎందరిక ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యోని సహవాసము సమాధానం చేరుచిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలం మనందరితోనే నడిపించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.